సూచనల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బాగంబరిపేట డివిజన్లోని గౌడ్ సంఘం ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా పాస్టర్లు క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన క్రిస్మస్ కిట్లను క్రైస్తవులకు అందజేశారు. అనంతరం పాస్టర్ బిషప్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవ సహోదరత్వానికి ఎంతో దోహదం చేశాయని, శాంతి, కరుణ, సహనం, ప్రేమ వంటి విలువలను ప్రపంచానికి చాటిన గొప్ప కరుణామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు. ఆ యేసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని పాస్టర్ బిషప్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు. మంచి విందును ఏర్పాటు చేసి ఉన్నారు. అందు నిమిత్తమై మేము చాలా సంతోషిస్తున్నాం. వారు దేవుని యొక్క దయలో చల్లగా వర్ధిల్లాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, ప్రజలందరినీ మంచిగా పరిపాలించాలని, అలాగే క్రైస్తవ బిడ్డ ఎల్లప్పుడూ కూడా వారి గురించి, వారి ప్రభుత్వం గురించి ప్రార్థన చేస్తామని మనవి చేస్తూ, అంతమాత్రమే కాకుండా మా యొక్క అంబర్పేటను ప్రేమించి వారు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ వరకు, భోజనం, క్రిస్మస్ విందుకు వరకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తామని మనం చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్ యొక్క సృజనాన్ని తెలుసుకోవడానికి మరి రాష్ట్ర నాయకులు, కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు క్రైస్తవుకి దేవుడి వారికి మంచి మరి భర్త నుంచి గుర్తించి, అలాగే దాంతో పాటు నుంచి మరి మీటింగ్ పెట్టుకోవడానికి, మరి మంచి భోజనాలు ఏర్పాటు చేసి మరి రాష్ట్రాన్ని ఎంతగానో ఎంతగానో అభివృద్ధి పద్ధతులు కల్పిస్తూ, క్రైస్తవులను కూడా ఎంతగానో మరి ప్రేమిస్తూ వారికి మంచి చర్యలు చూస్తున్నటువంటి మంచి నాయకులు మనం దొరికినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. అలాగే మరి కాలేజీ మినిస్టర్ గారి గురించి కూడా మరి ఆయన కూడా మరి ప్రత్యేకమైన మరి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఆయన కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా దేవుడు దీవించాలని మేము వారి గురించి ప్రార్థన చేస్తాము. అలాగే కేసీఆర్ గురించి, అలాగే అభివృద్ధి గురించి వ్యక్తిగతంగా మా వ్యక్తిగత ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేస్తూ సెలవు చేస్తాం.